हाय फ्रेंड्स, वेलकम टू मिनट स्टफ। ई वीडियोलो मरिन्नि इंट्रेस्टिंग फैक्ट्स गुरिंची तेलुसुकुंदाम। फैक्ट नंबर 1, నార్మల్గా మనకి పళ్ళు నోట్లో వస్తాయి, కానీ నేను ఇప్పుడు చెప్పే ఒక అతనికి మాత్రం ఏకంగా ముక్కులో వచ్చాయి। న్యూయార్క్ లోని మౌంట్ సినాయ్ అనే ప్లేస్ కి చెందిన 34 ఏళ్ల ఒకతను ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందిగా ఉందని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు। అప్పుడు డాక్టర్ అతనికి స్కానింగ్ తీసి తన ముక్కులో పళ్ళు ఉన్నాయని కనిపెట్టారు। అయితే ఆ తర్వాత సర్జరీ చేసి అతని పళ్ళు తీసేశారు అనుకోండి, అయినా ముక్కులో పళ్ళు రావడం అంటే వినడానికి వింతగా ఉంది కదా। ఫ్యాక్ట్ నెంబర్ 2, ఎవరైనా బాగా డబ్బులు సంపాదిస్తే వాళ్ళు గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి, కానీ డెన్మార్క్లో ఆవుల్ని పెంచుకున్న వాళ్ళు కూడా ట్యాక్స్ని కట్టాలి। అయినా కౌని పెంచుకుంటే ట్యాక్స్ ఏంటి అనుకుంటున్నారా, కానీ ఇది నిజం। నార్మల్గా ఆవులు గడ్డిని తింటాయి కదా, అయితే ఆ గడ్డిని తిని అరగ తీసుకునేటప్పుడు కౌ నుంచి మీథేన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది, దాంతో గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి। మామూలుగా డెన్మార్క్లో మ్యాక్సిమం ప్రతి ఒక్కరూ కౌసును పెంచుకుంటారు, మరి ఆవుల వల్ల మీథేన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది కాబట్టి గ్రీన్ హౌస్ గ్యాసెస్ బాగా పెరిగిపోతున్నాయట। అందుకని ఆవులున్న వాళ్ళు గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలని డెన్మార్క్లో ఒక కొత్త రూల్ని పెట్టింది। ప్రపంచంలో ఉన్న వింతైన రూల్స్లో ఇది కూడా ఒకటి। ఫ్యాక్ట్ నెంబర్ 3, నార్మల్గా మనకి నైట్ పూట దోమలు కొడుతుంటాయి కదా, ఒక్కోసారి మనం ఆ దోమల్ని చంపేస్తాం, ఇంకొన్నిసార్లు చంపలేకపోతాం। అయితే మీకు తెలుసా, ఫిన్లాండ్లో దోమల్ని చంపితే కూడా మనీని సంపాదించవచ్చు। అవును, ఫిన్లాండ్లో ఎవ్రీ ఇయర్ జూలై 27న నేషనల్ స్లీపీ డే అనే ఒక కాంటెస్ట్ జరుపుతారు। ఈ కాంటెస్ట్లో ఎవరు ఎక్కువ దోమల్ని చంపితే వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ మరియు మనీ కూడా ఇస్తారు। అయినా మస్కిటో కిల్లింగ్ కాంటెస్ట్ అంటే ఆ గేమ్ వేరే లెవెల్లా ఉంటుంది, మరియు ప్రపంచంలో ఉన్న వింతైన గేమ్స్లో ఇది కూడా ఒకటి। ఫ్యాక్ట్ నెంబర్ 4, మనం చాలాసార్లు ఒక ట్రైన్ని ఇంకో ట్రైన్ ఢీకొట్టింది అనే సంఘటనను చూస్తూ ఉంటాం। అయితే దీనికోసం మన ఇండియన్ రైల్వేస్ ఆటోమేటిక్ ట్రైన్ కొల్యూషన్ ప్రొటెక్షన్ సిస్టమ్ని కనిపెట్టారు, దీనికి కవచ్ అని పేరు కూడా పెట్టారు। అయితే ఈ ప్రొటెక్షన్ వల్ల ట్రైన్స్ వెళ్తున్నప్పుడు ఎదురుగా ఇంకో ట్రైన్ వచ్చినా లేదా రెడ్ సిగ్నల్ పడినా ఆటోమేటిక్గా ట్రైన్ స్లో అయిపోతుంది। ట్రైన్ యాక్సిడెంట్స్ తగ్గించడానికి ఇదొక మంచి టెక్నాలజీ అని చెప్పొచ్చు। ఫ్యాక్ట్ నెంబర్ 5, మన ఇండియాలో రిలీజ్ అయిన చాలా మూవీస్ వరల్డ్ వైడ్గా కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి। అయితే సేమ్ ఇలానే అమెరికన్ యాక్ట్ చేసిన దంగల్ మూవీ కూడా వరల్డ్ వైడ్గా రిలీజ్ అయింది, కానీ పాకిస్తాన్లో రిలీజ్ అవ్వలేదు। ఎందుకంటే దంగల్ మూవీలో మన నేషనల్ యాంథమ్ సాంగ్ ఉంటుంది, అందుకని పాకిస్తాన్ మూవీ అసోసియేషన్ మూవీలో ఇండియన్ నేషనల్ యాంథమ్ని తీసేసి మూవీని ఇక్కడ రిలీజ్ చేసుకోవచ్చని పర్మిషన్ ఇచ్చింది, కానీ ఆమిర్ ఖాన్ మూవీలో నేషనల్ యాంథమ్ని తీయడం కుదరదని పాకిస్తాన్లో మూవీని రిలీజ్ చేయలేదట। మరిలా పాకిస్తాన్లో మూవీ రిలీజ్ చేయకపోవడం వల్ల ఆమిర్ ఖాన్కి ఆల్మోస్ట్ 60 crores లాస్ వచ్చింది। ఫ్రెండ్స్, వీడియోలో ముందుకు వెళ్లే ముందు ఈ వీడియోను మనకు స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు టిక్కర్ టేప్ అనేది మనకు ఫండమెంటల్ అనాలిసిస్ చేయడంలో చాలా హెల్ప్ అవుతుంది। మీరు ఒకవేళ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఒక కంపెనీకి సంబంధించిన ఫండమెంటల్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్। మీరు ఒకవేళ టిక్కర్ టేప్ ప్రోని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు ఇన్కమ్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్, యాన్యువల్ రిపోర్ట్స్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి లభిస్తాయి। అంతేకాదు, అనలిస్ట్ ఇచ్చే బై ఆర్ సెల్ రికమెండేషన్స్ కూడా మీరు ఇందులో చూడొచ్చు। స్టాక్ మార్కెట్ అనేది గేమ్ ఆఫ్ లక్ కాదు, మీరు స్టాక్ మార్కెట్ మరియు ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన అనేక ఐడియాస్ని వినే ఉంటారు, కానీ ఎప్పుడు వేరే వాళ్ళ సలహాల మీద డిపెండ్ అయ్యి మీరు కష్టపడి సంపాదించిన డబ్బులు రిస్క్ చేయడం కరెక్ట్ కాదు। కాబట్టి నేను ఇన్వెస్ట్ చేసే ముందు సొంతంగా రీసెర్చ్ చేస్తాను, నేను రీసెర్చ్ కోసం టిక్కర్టేప్ని ఉపయోగిస్తాను, తద్వారా నేను ప్యాసివ్ ఇన్కమ్ని ఎర్న్ చేస్తున్నాను। టిక్కర్టేప్లో డేటా అనేది చాలా సింపుల్ మరియు అండర్స్టాండబుల్గా ఉంటుంది, దీనివల్ల ఇన్వెస్టర్స్ బయింగ్ ఆర్ సెల్లింగ్ ఆఫ్ స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించిన రైట్ డిసిజన్ని తీసుకోగలరు। మీరు ఒకవేళ స్టాక్ మార్కెట్కి కొత్త అయితే మీకు టిక్కర్టేప్ అనేది అనాలిసిస్ చేయడానికి బెస్ట్ ప్లాట్ఫామ్। అంతేకాదు, మీరు ఒకవేళ మీ స్టాక్ పికింగ్ స్కిల్స్ని టెస్ట్ చేసుకోవాలనుకుంటే టిక్కర్టేప్ వల్ల బీట్ ద స్ట్రీట్ కాంటెస్ట్లో పాల్గొనవచ్చు। మీరు ఎటువంటి ఇన్వెస్టింగ్ చేయకుండా జస్ట్ టాప్ మరియు వర్స్ట్ పర్ఫార్మెన్స్ని ఆ రోజు గెస్ చేయగలిగితే తద్వారా ₹1500 అమెజాన్ వౌచర్ని గెలుచుకోవచ్చు। మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి టిక్కర్టేప్ యాప్ని యూజ్ చేసి బెస్ట్ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోండి। ఫ్యాక్ట్ నెంబర్ 6, 2021లో మన సౌత్ ఇండియాలోనే హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ పుష్ప। అయితే ఈ మూవీలో సమంత ఐటమ్ సాంగ్ చేసిందన్న విషయం అందరికీ తెలుసు, అయితే మరి సమంత ఈ ఐటమ్ సాంగ్కి ఎంత ఛార్జ్ చేసిందో తెలుసా? 5 crores। అంతేకాదు, ఎప్పటి వరకు ఎవరు కూడా ఐటమ్ సాంగ్కి ఎంత ఎక్కువ మనీని ఛార్జ్ చేయలేదట, అంటే మన ఇండియాలోనే ఐటమ్ సాంగ్కి ఎక్కువ తీసుకుంది మన సమంతనే। అయితే ప్రస్తుతం ఈ సాంగ్కి యూట్యూబ్లో 150 million కన్నా ఎక్కువ వ్యూస్ వచ్చాయి। మరి మీలో ఎంతమందికి ఈ సాంగ్ అంటే ఇష్టమో మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి। ఫ్యాక్ట్ నెంబర్ 7 మీరు ఎప్పుడైనా పాలను వేడి చేస్తే పైనలా మేగడలా వస్తుంది కదా, అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇలా మేగడ ఎందుకు వస్తుందని? మామూలుగా పాలలో వే ప్రోటీన్ ఉంటుంది. ఒకవేళ పాలను బాగా వేడి చేసినప్పుడు ఆ వే ప్రోటీన్ పాలలో ఉండే ఫ్యాట్తో మిక్స్ అయ్యి పాలపైన ఇలా గట్టిగా మేగడలా కనిపిస్తుంది అన్నమాట. మరియు దీన్నే మలాయి అని కూడా అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 8 ఇప్పుడు ఒక ఖైదీను లేదా టెర్రరిస్ట్ను కోర్టుకు తీసుకువెళ్ళాలంటే ఎక్కువ సెక్యూరిటీని యూజ్ చేసి తీసుకొని వెళ్తున్నారు కదా, కానీ మన ఇండియన్ రూల్ చేసిన బ్రిటిషర్స్ ఫ్రీడమ్ ఫైటర్స్ని కోర్టుకి ఏ విధంగా తీసుకొని వెళ్ళేవారో తెలుసా? ఒక స్వరంగ మార్గం నుంచి. ఢిల్లీలో ఉన్న లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఒక స్వరంగ మార్గం కనిపించింది. మరి ఆ స్వరంగం అసెంబ్లీ నుంచి రెడ్ ఫోర్ట్ వరకు ఉందట. అయితే ఈ స్వరంగం నుంచి మన ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ని తీసుకుని వెళ్ళి శిక్షలు వేసేవాళ్ళట. ఫ్యాక్ట్ నెంబర్ 9 ప్రస్తుతం చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కామన్గా ఉండే ప్రాబ్లం హెయిర్ ఫాల్. అయితే అసలు మీ హెయిర్ హెల్దీగా ఉందో లేదో తెలుసుకోవడానికి మీకు ఇప్పుడు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక గ్లాస్ తీసుకుని దానిలో వాటర్ వేసి మీ హెయిర్ని ఆ గ్లాస్లో వేయండి. ఒకవేళ మీ హెయిర్ వాటర్ మీద తేలుతున్నట్లయితే మీ హెయిర్ హెల్దీగా ఉన్నట్లే, అదే మీ హెయిర్ వాటర్లో మునిగిపోతే అన్హెల్దీగా ఉన్నట్లు. కాబట్టి ఈ సింపుల్ ట్రిక్ని యూజ్ చేసి హెయిర్ హెల్దీగా ఉందో లేదో తెలుసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 10 మీరు చాలా మూవీస్లో స్నైపర్స్ని చూసే ఉంటారు. ఈ స్నైపర్స్ స్పెషల్ ఆపరేషన్స్ చేస్తూ మరియు దూరం నుంచి ఇంకో దేశ మిలిటరీ సోల్జర్స్ని చంపేస్తూ ఉంటారు. అయితే 2009లో ఆస్ట్రేలియాలోని కొంతమంది స్నైపర్స్ పెంగ్విన్స్కి కాపలా కాసేవారట. ఆస్ట్రేలియాలో 2009లో సిడ్నీలో కేవలం 120 పెంగ్విన్స్ మాత్రమే ఉండేవి. అయితే వాటిలో 9 పెంగ్విన్స్ని నక్కలు చంపేశాయి. దాంతో ఆస్ట్రేలియాలోని నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ సర్వీస్ వాళ్ళు వీటిని కాపలా కాయడానికి స్నైపర్స్ని ఏర్పాటు చేశారు. నార్మల్గా మీరు చాలాసార్లు రిచ్ పర్సన్స్కి Z+ సెక్యూరిటీ ఉందని వినుంటారు, కానీ ఇక్కడ మాత్రం పెంగ్విన్స్కి Z+ సెక్యూరిటీ ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 11 మన ప్రపంచంలో కనిపెట్టిన చాలా ఇన్వెన్షన్స్ ప్రకృతి వల్ల కానీ లేదా ఏదైనా జీవుల నుంచి కానీ ఇన్స్పైర్ అయ్యి కనిపెట్టినవే. అయితే అలాంటి ఒక ఇన్వెన్షన్నే మన ఇండియన్ మిలిటరీ కోసం శ్యామశోక్ కుమార్ కనిపెట్టారు. నార్మల్గా పాములు కేవలం వైబ్రేషన్స్ వల్ల వేరే జీవులు ఎంత దూరంలో ఉన్నాయో కనిపెడతాయి. అలానే వారణాసికి చెందిన యంగ్ సైంటిస్ట్ శ్యామశోక్ ఇండియన్ ఆర్మీ కోసం ప్రత్యేకమైన షూస్ని తయారు చేశారు. ఈ షూస్ ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్న శత్రువును కూడా కనిపెట్టగలవు. రేడియో ఫ్రీక్వెన్సీలు మొబైల్ సర్క్యూట్ల ఆధారంగా వర్క్ చేసే షూ వెయిట్ ఆల్మోస్ట్ 6.5 kg ఉంటుంది. అంతేకాదు ఈ షూకి ఒక సోలార్ ఛార్జింగ్ సిస్టమ్, స్టీల్ షీట్, లెడ్ లైట్, సోలార్ ప్లేట్, రేడియో సర్క్యూట్, స్విచ్ అండ్ వైబ్రేషన్ మోటార్ మరియు ఎలక్ట్రానిక్ ట్రిగ్గర్ ఉన్నాయి. ప్రస్తుతానికి ట్రైల్ రన్లో ఉన్న ఇన్వెన్షన్ ఫ్యూచర్లో సక్సెస్ అయితే మన ఇండియాకి మంచి హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 12 మీలో చాలామంది మీ లైఫ్లో ఒక్కసారైనా అమూల్ బటర్ని యూజ్ చేసే ఉంటారు. అయితే ఈ అమూల్ బటర్ మొదట్లో వైట్ కలర్లో ఉండేది. మరి ఈ వైట్ కలర్లో ఉండే అమూల్ బటర్ టేస్ట్లెస్గా ఉండి ఎక్కువ సేల్ అయ్యేది కాదు. దాంతో అమూల్ని స్థాపించిన వర్గీస్ కురియన్ అనే ఆయన ఈ వైట్ కలర్ ప్లేస్లో ఎల్లో కలర్ బటర్ని తయారు చేయడం స్టార్ట్ చేశారు. అలా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఎల్లో కలర్ బటర్ ఏ విధంగా సేల్ అవుతుందో మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకని వర్గీస్ గారిని ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అని కూడా అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 13 మనం చాలా వీడియోస్లో సెలబ్రిటీస్ అనేక బాడీ పార్ట్స్కి ఇన్సూరెన్స్ చేయించుకున్నారని చెప్పుకున్నాం. అయితే సేమ్ అలానే లియోనెల్ మెస్సీ కూడా తన లెగ్స్కి ఇన్సూరెన్స్ చేయించుకున్నాడు. మరి మెస్సీ తన లెగ్స్కి ఎంత పెట్టి ఇన్సూరెన్స్ చేసుకున్నాడో తెలుసా? 6,800 కోట్ల రూపాయలతో. అయితే ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెటర్ అయిన విరాట్ కోహ్లీ యొక్క నెట్వర్తే 980 కోట్లు. మరి 6,800 కోట్ల రూపాయలతో ఇన్సూరెన్స్ చేయించుకున్నాడంటే మెస్సీ ఎంత రిచ్చో మీరే అర్థం చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 14 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం మన టాలీవుడ్లోనే కాదు ఆల్ ఓవర్ వరల్డ్లోనే వన్ ఆఫ్ ద సూపర్ స్టార్. RRR తర్వాత మన రామ్ చరణ్ రేంజ్ వేరే లెవెల్ అవుతుందనడానికి ఎటువంటి సందేహం లేదు. అయితే మరి రామ్ చరణ్ హీరోగా యాక్ట్ చేసిన వినయ విధేయ రామ మూవీ ఫ్లాప్ అయిందన్న విషయం మనందరికీ తెలుసు. అయితే ఈ మూవీ ఫ్లాప్ అయినందుకు మన రామ్ చరణ్ తను తీసుకున్న రెమ్యూనరేషన్లో 10 కోట్లు తిరిగిచ్చేసి లాస్ అయిన డిస్ట్రిబ్యూటర్స్కి ఇచ్చేయమని చెప్పారట. ఒక సినిమా లాస్ అయితే రెమ్యూనరేషన్లో ఎంతో కొంత తిరిగిచ్చేసే హీరో చాలా రేర్గా ఉంటారు. మరియు మీకు మన రామ్ చరణ్ అంటే ఇష్టమో కాదో మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 15 జపాన్ వాళ్ళు హెల్దీగా ఉండడానికి ఒక ట్రిక్ని ఫాలో అవుతారు. అది ఫుడ్ని తినేటప్పుడు వాటర్ని తాగకపోవడం. యాక్చువల్గా ఫుడ్ని తినేటప్పుడు వాటర్ని తాగితే మనం తిన్న ఫుడ్లో ఉన్న విటమిన్స్ మరియు న్యూట్రియంట్స్ మన బాడీకి పట్టవు. ఎందుకంటే మనం తాగే వాటర్ మన స్టమక్లో ఉండే ఎసిడిటీ లెవెల్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకని ఫుడ్ మనకి వంట పట్టదు. కాబట్టి మీరు ఫుడ్ని తినేటప్పుడు వాటర్ తక్కువ తాగేలా చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని మా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ మరియు ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మా నుంచి మరిన్ని అప్డేట్స్ పొందడం కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్ లో మా ఛానల్ ని ఫాలో అవ్వండి. మా తాలూకు లింక్స్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.